नूतन सेक्रेटरियट निर्माण में अक्कड़ प्रार्थना मंदिराल अध्यक्ष आ संदर्भ में डिमालिश कावडं जरिगिंदी వాటిని అదే స్థలంలో పునరుద్ధరిస్తామని చెప్పినాం. అవి హిందూ దేవాలయాలు కావచ్చు, ముస్లిం సంబంధించిన మసీదులు కావచ్చు, ఇతర వాళ్ళు కూడా కావచ్చు, వాటిని పునర్నిర్మాణం చేసి ఇస్తాం అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం. దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మిత్రుడు రఘునందన్ మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పినారు. కొత్తగా సభకు వచ్చారు ఆయన, రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని చెప్పారు ఆయన. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. చాలా గణనీయమైన సంఖ్యలో పెంచి ఇచ్చాం. ఎందుకంటే 2014కి ముందు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ రేషన్ కార్డ్స్ ఉండేటివి, 29 లక్షలు. ఇప్పుడు 39 లక్షల పైచి రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ అప్పుడు రేషన్ ఇది పెన్షన్ల గురించి కూడా వారు చెప్పారు. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పెన్షన్స్లో కూడా చాలా ఇచ్చాం, అన్నిటిని మించి. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది లోకమందరికి తెలుసు, ఇట్స్ 10 టైమ్స్ మోర్. అదేవిధంగా 29,21,828 పెన్షన్స్ ఆ రోజు ఉంటే ఈరోజు రాష్ట్రంలో 39,36,520 పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా కూడా 18 తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 359,974 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా కూడా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి, తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రేషన్ కార్డ్స్ గురించి కూడా వారు చెప్పారు. అవి కూడా ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అందుకు సంబంధించి కూడా 1,15,901 టన్నులు అప్పుడు బియ్యం ఇచ్చేది అధ్యక్ష. అప్పుడు 4 కిలోలు ఇచ్చేవాళ్ళు పర్ కార్డు, ఫ్యామిలీకి 20 కేజీ పరిమితి పెట్టినారు అధ్యక్ష. కానీ ఇప్పుడు 6 కిలోలు ఇస్తా ఉన్నాం, ఇది అందరికి తెలుసు, రాష్ట్రంలో గౌరవ సభ్యులకు కూడా తెలుసు. ఇప్పుడు 178,300 టన్నులు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 115,000 నుంచి 178,000 టన్నులకు దీన్ని పెంచినాం. పరిమితి లేదు అధ్యక్ష, ఎందరు సభ్యులున్న కుటుంబంలో 20 కేజీలు 30 కేజీలు అనే పరిమితి లేకుండా ఎందరుంటే అందరికీ అపరిమితంగా వారికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పెన్షన్ సంబంధించి. దీనికి సంబంధించి వారు 2 విషయాలు చెప్పినారు, గంధమల్ల, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ విషయంలో చెప్పినారు అధ్యక్ష. ఈ ల్యాండ్ అక్విజిషన్లో గౌరవ సభ్యులు గమనించాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు, వరంగల్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు పల్లెసీమలలో ఇవ్వరు అధ్యక్ష. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి శాసనాలని, చట్టాలని, ఆ చట్టాలను అనుసరించి వారు విధించినటువంటి నిబంధనలను పాటిస్తూ ఆ ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి ఎవరికి కూడా ఎటువంటి నష్టం చేయం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎవరైనా వెళ్ళి పరిశీలించుకోవచ్చు. గజ్వేల్ టౌన్ పక్కన మరో గజ్వేల్ నిర్మిస్తున్నట్టుగా ఆల్మోస్ట్ ప్రత్యామ్నాయ సృష్టిలాగా సుమారు 7,500 ఇండ్లను ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన కాలనీ వారికి నిర్మించి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ యొక్క నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి అధ్యక్ష. ఇది ఒక కార్యక్రమం కింద కొందరు తీసుకొని పాపం కొన్ని రాజకీయ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎస్ఆర్ఎస్పి తర్వాత అత్యంత భారీ నీటి సామర్థ్యం ఉండే ప్రాజెక్టు మలన్సార్ ప్రాజెక్టు అధ్యక్ష. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తూ ఉన్నాం. దానికి పాత నిజామాబాద్ జిల్లా తమరు ప్రాతినిధ్యం వహించే బాన్సువాడ కూడా దానిలో అంతర్భాగంగా ఉంటుంది. అక్కడ కూడా నీళ్ళు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు భువనగిరి, ఆలేరు తాలూకాలు కూడా నీరు పోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా చాలా ప్రాంతాలకు అధ్యక్ష అది ఒక పెద్ద వనరుగా ఉంటుంది. కొన్ని గ్రామాలు దానిలో మునిగినాయి అధ్యక్ష. దాని మీద ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అదేదో ప్రపంచంలో మొదటిసారి నీటిపారుదల ప్రాజెక్టు కడుతున్నట్టు, టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే వాళ్ళని ముంచేస్తున్నట్టు అందరు వెళ్ళి నానా యాగి చేసినారు అధ్యక్ష.
పాపం వాళ్ళు కష్టపడేది కష్టపడ్డారు కానీ వాళ్ళ ఫలితాలు ఫలించలేదు. వీళ్ళు యాగి చేయడం ఒకటే కాదు అధ్యక్ష, దుర్మార్గం ఏంటంటే దాదాపు 371 కేసులు వేసినారు అధ్యక్ష, 371 కేసెస్ ఆన్ వన్ సింగిల్ ప్రాజెక్ట్. అవన్నీ కూడా ఫైట్ చేస్తూ విజయవంతంగా దాని నిర్మాణం పూర్తవుతా ఉంది అధ్యక్ష. ఆల్మోస్ట్ బై జూన్ అది కంప్లీట్ కూడా అవుతుంది. నిర్వాసితులకు పూర్తి సంతృప్తి పరిచే విధంగా దేశంలో మరే రాష్ట్రంలో ఇవ్వనంత మంచి ఉత్తమమైనటువంటి కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చి ఎక్కడ కూడా నిర్మించి ఇవ్వని విధంగా మంచి డబుల్ బెడ్రూమ్ల సౌకర్యం కూడా కల్పించి వాళ్ళని ఆదుకుంటూ ఉన్నాం, ఇంకా కూడా ఆదుకుంటాం. తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర గీతం గురించి కూడా రఘునందన్ గారు చెప్పారు, రాష్ట్ర గీతం లేదండి ఇప్పటికీ. రాష్ట్ర గీతం అసలు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం కానే కాదు, అది అధికారికంగా దాన్ని ఎవరు ప్రకటించలేదు. రాష్ట్ర గీతం మనం రాసుకున్నప్పుడు తప్పకుండా పాడే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష, దానిలో ఎవరికి డౌట్స్ అవసరం లేదు. ఇక మిత్రులు బట్టిమిక్కగా విక్రమార్క గారు మాట్లాడారు అధ్యక్ష. సరే బువ్వల బాలరాజు గారు, శ్రీమతి సునీత గారు వారు ప్రభుత్వ పథకాలు కొన్ని ప్రశంసించారు, కొన్ని సలహాలు కూడా ఇచ్చారు, వాటిని కూడా తప్పకుండా అన్ని పరిగణనలోకి తీసుకుంటాం అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు 2x2 పెరుగుతున్నాయి ఏది పెరగలేదు అని చెప్పినారు అధ్యక్ష. వారు మూడు విషయాలు చెప్పినారు. ఒక విషయం మీద నేను చాలా స్పష్టంగా చెప్పినాను డెమోక్రాటిక్ ఫోరంలో, గవర్నర్ గారు గవర్నమెంట్ రాసిచ్చింది చదివినరు, గవర్నమెంట్ రాసిచ్చింది చదవకపోతే మరి బట్టి విక్రమార్క గారు రాసిచ్చింది చదువుతారు అధ్యక్ష. డెఫినెట్గా ఈ ఇండియా మొత్తంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి గవర్నర్లు గవర్నమెంట్ ఏ డాక్యుమెంట్ కేబినెట్ అప్రూవల్ చేస్తారు అధ్యక్ష, ఊరికే ఉండదు తమాషా కాదు. కేబినెట్ ఏ డాక్యుమెంట్ని అప్రూవ్ చేసిస్తారో అదే డాక్యుమెంట్ని తూచా తప్పకుండా చదువుతారు. ఇదేం కొత్త కాదు, గతంలో కూడా నేను చెప్పిన అయినా వారు పదే పదే అంటున్నారు పాపం. సరే అది వారి విజ్ఞతగా వదిలేద్దాం. ఆ విధంగా గవర్నర్ గారు డెఫినెట్గా తప్పకుండా ప్రభుత్వం యొక్క బ్రాడ్ లైన్ అవుట్లైన్ చెప్తారు అధ్యక్ష. గత 6 సంవత్సరాల సమీక్షను గవర్నర్ గారు చాలా చక్కగా, వారు చాలా వ్యంగ్యంగా పాపం ప్రయత్నం చేసినారు. బుక్ చాలా పెద్దగా ఉంది, బుక్ పెద్దగా ఉంటుంది అధ్యక్ష, మేము చేసింది చాలా పెద్దగా ఉంది కాబట్టి బుక్ పెద్దగా వస్తుంది. చదివే ఓపిక కావాలి, వినేవాళ్ళకు కూడా ఓపికే, ఆ ప్రజాస్వామ్య ఇంగితం ఉంటే అది సరిగా అర్థమవుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉండి ఒక అభిప్రాయాన్ని మనసులో పదిలపరచుకొని పాక్షిక ధోరణితో ఉంటామంటే అది అట్టే అర్థమవుతుంది, దానికి మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష.